కంటెంపరీ టైమ్స్ అని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. సో మీ అందరికీ జనసేనల తరపు, జనసేన సైనికుల తరపున, వీర మహిళల తరపున, పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు ఆశీస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు వెళ్ళిపోతాను. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి, వెనుక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా, రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక, అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంటే మన నమ్మకం పెట్టి మనల్ని నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ 60 దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో ఉంది చూసాం. ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి, వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి, ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి అని చూడటం మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. అసలు అద్భుతమైంది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం. ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రి అనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదంటలేదు, కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు. ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అని, అది మనం చేసి చూపించాలి. ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే నేను భగవంతుడు కరుణించాలి, ఇదేదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు, కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు, 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు, ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా, అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగ చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది, చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మన జనసేన నుంచి గెలిచిన బాలశౌరి గారికి కానీ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది. ఇది మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు, అది ఎందుకంటే బాలశౌరి గారు అది మీ అందరి బాధ్యత, మీరు ఇద్దరు గెలవలేదు, 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతోటి గెలిచినందుకు, ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం, మరి మీ అందరి ఇది చెప్పండి. పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి మీ అందరు వర్మ గారికి చాలా చాలా వర్మ గారా,
మనకోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేము. మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాగే మా పడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని, మీరు దేనికోసం పనిచేస్తున్నారంటే ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవబోతుంది, రెడీ అవబోతా ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉంటే తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీస్, అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమయం ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా. చాలా కష్టసాధ్యమైన విషయం, కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని NDA మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితో ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం. సో ఆ ప్రక్రియ ఏం జరగాలో, ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం. అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకి ఇచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంతదాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకోలేదు, భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. NDAకి ఊతం ఇచ్చింది అంటే అంత అంటే మనం ఏది, ఇది చిన్నది, ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఘోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన ఘోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు. మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు మనకి. మీ వెంట మేమున్నామని అని ఒకటే అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ, అందరి ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా, మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసింది మీ అందరికీ. అది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్ ఎ విక్టరీ. అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు. వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలా కనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం. వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా, మన రమేష్ గారి మెజారిటీలు చూసినా, ఒక్కొక్క మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది. అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలేదు, అది అపాయింట్. అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది. అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని. అంటే ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి. ఇందాక మా నాన్న గారు చెప్తాను, నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్నదంటే నేను కూడా చెప్తున్నాను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలా, అందుకని తీసుకుంటున్నాను. మీకు డబ్బులు ఇచ్చారో మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి ఉండాలనడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని 1000 ఇచ్చేస్తాను బయటకి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే, మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు, విర్ ఆల్ లా మేకర్స్, చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెం. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు, భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను. మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్ లో మాట్లాడాలి. తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచారు, మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్ లో. మర్చిపోకండి, పరిచయాలకి వీటికి కాదు, మీరు పార్లమెంట్కి వెళ్తుంది, పని చేయడానికి వెళ్తున్నాం.
అది మటుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాద మస్తకం కింద నుంచి పైదాకా మీరు మర్చిపోకండి బాధ్యత. సో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకులందరికీ, ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఎన్డీఏ మీటింగ్ ఉంది. సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను, మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను. సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం. అవినీతి కోటలు బదులు కొట్టాం, సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై హింద్.